మల్హోత్రా గారు, ఉదయం నుంచి కాన్క్లేవ్లో అన్ని పార్టీల పెద్ద నాయకులతో మాట్లాడాం, చర్చించాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు May 13 జరగబోతున్నాయి, అటు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎజెండాయే మా ఏపీ రోడ్ మ్యాప్ ఉద్దేశం. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చాము, పేదలకు కావలసింది సంక్షేమం, పేదరికాన్ని ప్రాలదోలడానికి అవి ఆలంబనగా నిలిచాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఆ పార్టీ ఘంటపథంగా చెప్తోంది. పప్పు బెల్లాల్లో సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కుడు, డబ్బులు ఇవ్వడం ఒకటే కార్యక్రమంగా పెట్టుకున్నారు. మేము సంపద సృష్టిస్తాము, అటు సంక్షేమం చేస్తాము, అభివృద్ధి చేస్తామని కూటమి చెప్తోంది. అసలు ప్రజలకు కావాల్సింది ఏంటి? ఈ రెండు వాదనలో ఏది సహేతుక వాదన అంటే ఏం చెప్తారు సార్? సంక్షేమం, అభివృద్ధి అనే రెండు నినాదాలు కూడా ప్రజల్ని మోసగించే నినాదాలు సార్. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, చెప్పేది ఒకటి చేస్తుంది ఒకటి. మొత్తం మన రాష్ట్రంలో 10,00,000 కోట్ల సంపద సృష్టించబడుతుంది. మన బడ్జెట్ 2,25,000 కోట్లు. ఇందులో సంక్షేమానికి ఉపయోగిస్తున్నది 50,49,000 కోట్లు ఎక్కడ చెప్పాలంటే, అంటే ఆయన 5 ఏళ్ళకి కలిపి 2,65,000 కోట్లు పంచాయతీ ప్రజలకి అని చెబుతున్నాడు. సంక్షేమం పేరు వాళ్ళు సంవత్సరానికి యావరేజ్ 48-49 వస్తుంది, అరౌండ్ 50,000 వేసుకోండి. అంటే మొత్తం ప్రజలు సృష్టిస్తున్న సంపదలో 20% ప్రభుత్వానికి వస్తుంటే 80% ఎవరికి పోతుంది? సృష్టించేవాడు పోవటం లేదు. అందులో 10%, 15% జీతపత్యాలు, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవన్నీ ఇస్తే 80% ఈ సంపదలో కొద్ది మంది శతకోటేశ్వరుల చేతిలోకి వెళ్తుంది. అందుకని మన రాష్ట్రంలో శతకోటేశ్వరులు విపరీతంగా పెరిగారు. ఈ ప్రభుత్వానికి వస్తున్న 20%లో అందులో కూడా 20% సంక్షేమానికి ఉపయోగిస్తున్నారు. 2,25,000 బడ్జెట్లో 50,000 కోట్లు అంటే దాదాపు 20% దాంట్లో ఉపయోగిస్తున్నారు. అంటే ప్రజలకు వస్తున్నది భిక్షం. మొత్తం సంపద కొద్ది మంది చేతిలోకి వెళ్ళిపోతుంది, 80% సంపద. ఓకే, కాబట్టి అసలు సమస్య ఏంటంటే ప్రజల కష్టాయుధం ప్రజలకు దక్కటం లేదు. ప్రజల కష్టాయుధం ప్రజలకు వస్తే, ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధర వస్తే, ఇప్పుడు 2,800 కొనాలి స్వామినాథన్ సిఫార్సు ప్రకారం ధాన్యం. దాని ప్రకారం ఒక్కొక్క రైతు సంవత్సరానికి 50,000 రూపాయలు నష్టపోతున్నాడు. ఒక ఎకరా ఉంటే, 2 ఎకరాలు ఉంటే 1,00,000 రూపాయలు కోల్పోతున్నాడు. మిగతా పంటల విషయంలో కూడా అంతే. ఇప్పుడు కనీస వేతనాలు ఉంటే కార్మికులకి ఈరోజు 10,000 ఇస్తున్నారు. ఉదాహరణకి అంగన్వాడీలు ఉన్నాయి, మధ్య బాగా స్ట్రగుల్ చేశారు, 10,000 వాళ్ళకి ఇచ్చేది, ఆయాలకైతే 7,000. వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగుల్లాగా వాళ్ళ కనీసం 26,000 కనీస వేతనం డిమాండ్ చేస్తున్నారు అందరూ. ఈరోజు పెరిగిన ధరల్లో 26,000 ఇస్తే ఒక్కొక్కరికి సంవత్సరానికి ఎంత పెరుగుతుంది ఆదాయం? ఆ పెరిగిన ఆదాయం, ప్రజలు ఆదాయం పెరిగితే ఇంటర్నల్ మార్కెట్ డెవలప్ అవుద్ది. ఇంటర్నల్ మార్కెట్ డెవలప్ అయితే పరిశ్రమలు అవసరం అవుతాయి, పరిశ్రమలు అవసరం అయితే ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి అంటే హైవేలు వేసుకోవటం, పోర్టులు కట్టడం, విమానాశ్రయాలు కట్టడం అభివృద్ధి కాదు. ప్రజల యొక్క సంపద పెరగటం అభివృద్ధి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగటం అభివృద్ధి. ప్రజలు ఒకవైపు సంపద పోగొట్టుకుంటూ వాళ్ళ మధ్య అసమానతలు పెరుగుతుంటే, కొంతమంది బెకారులు అయిపోతుంటే 80%, 20% సంపన్నులు అవుతుంటే అదేం అభివృద్ధి? కాబట్టి నిజమైనటువంటి అభివృద్ధి ఈరోజు ప్రజలకు దక్కటం లేదు. హైవేలు వేయటం, పోర్టులు వేయటం వల్ల ఎవరికి లాభం? ఏదో మెగా కంపెనీ లాభపడవచ్చు, లేకపోతే ఒక కాంట్రాక్టర్ లాభపడవచ్చు తప్ప ప్రజలు లాభపడేది ఏముందని. ఊళ్ళో రేట్లు ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో చూస్తే, మనకు పెద్ద హైవే వేస్తున్నారు విజయనగరం నుంచి గుంటూరు ట్రైబల్ ఏరియాలో, బాక్స్ సైట్ ఇవన్నీ కూడా దోచుకుపోవటానికి. అక్కడ గ్రామాల్లో రోడ్లు లేవు, చిన్న 5 కోట్లు పెడితే అయ్యేటువంటి బ్రిడ్జి కూడా తయారు కావచ్చు. కాబట్టి అక్కడ అభివృద్ధి లేదు, పోయి చూసి తెలుస్తుంది. అక్కడ స్కూల్ లేదు, ఆసుపత్రి లేదు, వాళ్ళకి రోడ్డు లేదు, ఏం అభివృద్ధి అని అక్కడ నిర్లక్ష్యం చేస్తూ ఇటువంటి రాయలసీమలో చూసినా, ఉత్తరాంధ్రలో చూసినా అవుతుంది. కాబట్టి అభివృద్ధులు అసమానతలు, ఆదాయంలో అసమానతలు అనేది ఈరోజు తీవ్రమైన సమస్య. ప్రజలకు న్యాయంగా రావాల్సింది, రావటం లేదు. ఆ మాట అంటే ఇప్పుడు మోడీ గారు అంటారు మొత్తం జన సంపదను తీసుకుపోయి ఎవరికో పనిచేస్తారు, పేదలకు పంచమంటున్నాం, కార్మికులకు పంచమంటున్నాం, రైతులకు పంచమంటున్నాం. అంటే ఇక్కడ ప్రజలకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అయితే అవి అందిస్తున్నాము, బటన్ నొక్కడం ద్వారా డబ్బులు ఇస్తున్నాము అనేది మాత్రమే కాదు చూడాల్సింది. అవసరమైనవి ఏంటి? ఉండడానికి ఇల్లు, తినటానికి తిండి, అలాగే విద్య, వైద్యం, ఇవన్నీ మేము అందిస్తున్నాం కాబట్టి సంక్షేమంలో మేము ముందే ఉన్నాము. ప్రజలు ఏ అవసరాలకు కూడా వెనకడుగు వేయట్లేదు, వాళ్ళకు కావాల్సిన నీడ్స్ అన్ని తీరుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లో వాళ్ళు ఉన్నారు. ఏమంటారు? ప్రతి పార్టీకి గెలుస్తాను కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆయన 10 రూపాయలు పంచి 20 రూపాయలు లాక్కుంటున్నాడు. ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత పడుతుంది? ఇంతకుముందు 300 కట్టేవాళ్ళు ఇప్పుడు 600, 900 కూడా కడుతున్నారు. ఇంతకుముందు 300 కట్టేవాళ్ళు ఇప్పుడు 900 కడుతున్నారు. ఇసుక ఎలా పెరిగింది, మద్యం ఎలా పెరిగింది, పేదవాళ్ళు కష్టపడేదంతా లాగేసుకుంటున్నారు మద్యంలో. పెట్రోల్, డీజిల్, గ్యాస్, గ్యాస్ ఇంతకుముందు ఎంత ఉందో 450 రూపాయలు, ఈరోజు 930 రూపాయలు, అది కూడా ఎలక్షన్ పుణ్యం అని. ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక్కొక్కళ్ళ మీద
ఆయన 1 లక్ష రూపాయలు ఇస్తే సంవత్సరానికి ఒకళ్ళకి అనుకుంటే 2 లక్షల రూపాయలు జనం జేబులోంచి లాక్కుంటున్నారు. ఓకే, అందుకని సంక్షేమం అనేది ప్రజలకు ఆటోమేటిక్ రావట్లేదు. వాళ్ళ కష్టాజితం నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ కష్టాజితంలో 80% లాక్కుంటున్నారు. రైట్. నాగభూషణం గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇస్తుంది, అది కరెక్ట్ విధానం కాదంటున్నారు. అది ఇప్పుడు కూటమిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ 6 అని అదే తరహా పథకాలను ప్రకటించింది. ఎజెండా కొంత మళ్ళీ ఆ మోడల్లోనే వెళ్తుంది. అంటే అది సక్సెస్ మోడల్ అని కూటమి అనుకుంది అనుకోవాలా జగన్? మొదటి విషయం, మన రాష్ట్రం వెనకబడటానికి 2 ప్రధాన కారణాలు సార్. ఒకటి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు 10 ఏళ్లలో మనకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ప్రత్యేక హోదా ఇచ్చుంటే ఈరోజు చాలా పరిశ్రమలు వచ్చిండేవి, ఈ క్రైసిస్ పీరియడ్లో చాలా మందికి ఉపాధి లభించుండేది, ఈ 10 ఏళ్లలో మన రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలే. ఇప్పుడు ఆయన చెబుతున్నటువంటి ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు ఎయిమ్స్, ఇవన్నీ కూడా విభజన హామీల్లో ఉన్న భాగం, చట్టంలో ఉన్న అంశాలే. మేము కొత్తగా వీళ్ళు ఇచ్చిన కాదు, చట్టంలో ఉన్న వాటిని చాలా అమలు చేయలేదు. ఇంతవరకు గిరిజన యూనివర్సిటీకి కానీ, సెంట్రల్ యూనివర్సిటీకి కానీ, ఐఐటికి కానీ, వీటి గేటుకి బిల్డింగులు లేవు. అసలు కనీసం బిల్డింగులు లేవు. అద్దె భవనాలు నడుతున్నా సరిగ్గా ఫ్యాకల్టీ లేదు, సరిగ్గా ఇన్స్టిట్యూషన్స్ లేవు. అందుకని ఇవన్నీ, ఇప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, రాయలసీమకి ఎంతో మేలు జరిగి ఉంటే ఇవన్నీ పెట్టకపోగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనం గర్వించదగ్గది ఉంటే 30,000 మంది పనిచేస్తున్నారు, మొత్తం విశాఖకే అందమైన తెచ్చినటువంటిది. దాన్ని మూసేయాలి, ఎట్లా కూనీ చేయాలని చూస్తున్నారు. ఇంతకుముందు మూసేయాలని చూశారు, కార్మికులు ప్రతిఘటించారు, ప్రజలు వ్యతిరేకించేసరికి దాన్ని మూసేయటం సాధ్యం కాదని ఇప్పుడు కూనీ చేయాలనుకుంటున్నారు. ఇంతకన్నా నేరం పాపం ఏమైనా ఉందని అడుగుతున్నారు. ఈ రాష్ట్రానికి చేసినటువంటి సకల పాపాల భైరవుడు బీజేపీ, అదే నాయకత్వం వచ్చిన మోడీ. రెండో కారణం, ఈ మోడీ బీజేపీకి సాగిలు పడిపోయి ప్రతి దానికి వాళ్ళకి తాకట్టు పెట్టేశారు. 2014-19 మంది ఉంది ఎవరు అధికారంలో, చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన, ఇక్కడ 3 కాంబినేషన్ 2014-19 మధ్య ఉంది, ఒక 6 నెలలు మినహాయిస్తే. ఆ రోజు ఏం చేశారు వీళ్ళు? ఒక అభివృద్ధి చేశారా? రాజధాని కట్టలేకపోయారు, పైగా రైతులను ఇప్పుడు అటు ఇటు కాకుండా ముంచేశారు. వాళ్ళు కానీ ఆ రోజు ల్యాండ్ పూలింగ్ కాకుండా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 అప్లై చేసి ఉంటే ఈరోజు రైతులు బ్రహ్మాండం. మీరు అప్పుడు డిమాండ్ చేశారు, ఇది మేము చేసాం, ఇంత అవసరం లేదని కూడా చెప్పాము. భూమి ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చి వాళ్ళని స్పెక్యులేషన్కి బలి చేశారు ఒక రకంగా రైతులను. తర్వాత వచ్చి వాళ్ళు గురి తీశాడు, చంద్రబాబు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్తే రైతులను గురి తీశాడు అంతే. ఇద్దరు పాపాలు, ఇద్దరు చేసిన పాపాలే. అందుకని ఇప్పుడు వీళ్ళు ఆ కాలంలో ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్యాకేజ్ ఇవ్వమన్నాడు చంద్రబాబు. ప్యాకేజ్ తెచ్చి ఏం చేశాడు? ఎవరి నోట్లో పెట్టాడు? ఎవరిని ఉద్ధరించాడని? ఇప్పుడు హోదా పోయింది, ప్యాకేజ్ లేదు. వెనకబడిన ప్రాంతాలకు రాయలసీమకి నిధులు ఇచ్చి, ఉత్తరాంధ్రకి నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్నాడు మోడీ. ఇచ్చి 50 కోట్లు ఇచ్చి 2017లో వెనక్కి తీసేసుకున్నారు. మరలా జిల్లాకు 50 కోట్లు ఇచ్చి ఇంతకన్నా అన్యాయం ఉందా? దీన్ని చూస్తూ సహించాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడైతే అప్పుడు కనీసం సమాన హోదాలు ఉన్నారు బీజేపీ, తెలుగుదేశం. శ్రీనివాసరావు గారు, దీనికి పార్టీలు చెప్తున్నవి, పార్టీలు చెప్తున్నవి ఏంటంటే, కేంద్రంలో వాళ్ళకి స్పష్టమైన మెజార్టీ వస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలు నెరవేరట్లేదు, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరట్లేదు. వాళ్ళకి మెజార్టీ తగ్గినప్పుడు ఖచ్చితంగా ప్రయోజనాలు నెరవేరుతాయి. ఈ వాదన కరెక్టేనా? ఈ థియరి కరెక్టేనా? తప్పుడు వాదన. వాళ్ళ తప్పును సమర్థించుకోవడానికి జాలి ఏమైనా జనం ఏమైనా సానుభూతి చూపిస్తారా అని చెప్పి చెప్పే తప్ప, పోరాడడానికి ఎవరు అడ్డం వచ్చారని? పార్లమెంట్లో 25 మంది ఎంపీలు 2 పార్టీలు కలిపి ఉండి అడ్డం పడితే 3-4 ఉన్న సిపిఎం, సిపిఐ, మేము అడ్డం పడుతున్నాం పోయి, వాళ్ళు అడ్డం పడలేరా? ఎప్పుడైనా ఒక్కసారి ఒక ప్లే కార్డు పట్టుకొని ఆడ అడ్డం పడ్డారా? పోయి వీళ్ళు పోరాడితే పోయి, అయ్యో పాపం పోరాడారు, మోడీ ఇవ్వలేదు. వీళ్ళు పోరాడలేదు, వీళ్ళతో రాజీ పడ్డారు, ఆయన ఇవ్వలేదు, ఇద్దరు కలిసి ముంచేశారు. ఇక్కడ వైసీపీ, టీడీపీ, కూటమి ఇద్దరు రాజీ పడ్డారు. ఇప్పుడు అసలు మాట్లాడలా, ఇప్పుడు క్లోజ్ రాజీని అంటున్నారు. మోడీ నేను ఇస్తాను ప్రత్యేక హోదాని ఆయన నోటితో ఆయన చెప్పాడు, ఇప్పుడు అది క్లోజ్ రెజెండా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఇంకా మరో 2 ప్రధాన మోడీ సభలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు వరాలు ప్రకటిస్తారని ఇటు బీజేపీ మిగతా కూటమి నేతలు చెప్తున్నారు. వరాలు అదన్నప్పుడు చూసి జనానికి చిలకలూరు పేట కాదు, వచ్చాడు రాజ్నాథ్ సింగ్, వచ్చి చెప్పాడు కదా. మాఫియా ఈ రోజు అవినీతి మాఫియా కేంద్రంలో ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ 8,500 కోట్ల రూపాయలు దొంగ డబ్బు అన్కాన్స్టిట్యూషన్ లో సుప్రీంకోర్టు తేల్చింది. అన్కాన్స్టిట్యూషన్ లో దొంగ డబ్బును సుప్రీంకోర్టు తేల్చిన తర్వాత దీనివల్ల నష్టం జరిగింది మోడీ అన్నాడు. ఇంతకన్నా దేశ చరిత్రలో అతి పెద్ద కుంభకోణం ఎలక్ట్రల్ బాండ్స్. మీరు ఒకటి గుర్తుపండి, చెల్లూరుపేట మీటింగ్ లో మొట్టమొదటి మీటింగ్ లో రాగానే ఈ రాష్ట్రం యొక్క
అవగాహన లేకపోతే పరిస్థితుల మీద ఆయన మాట్లాడతారు. అసలు ఫస్ట్ మీటింగ్ ఇంకా ఎలక్షన్ కూడా నామినేషన్ కూడా స్టార్ట్ కాల, ఆల్రెడీ జరిగి నెల అయిపోయింది ఆ మీటింగ్. రాజ్నాథ్ సింగ్ కూడా అదే మాట చెప్పాడు. రాజ్నాథ్ సింగ్ కూడా జగన్ పేరు మరో రెండు సభల్లో ఖచ్చితంగా ఏపీకి సంబంధించి వరాలు ప్రకటిస్తారు సార్. ఇక్కడ మేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే అవినీతి పనులు అవినీతి గురించి మేము మాట్లాడుతున్నాం చెప్తే వీళ్ళు మేము ఉద్యమాలు చేసాం చేసాం ఇసుక గురించి కృష్ణానదిలోకి గోదావరికి వెళ్ళాం. ఇవాళ ఆయన చేసినటువంటి మద్యపానం గురించి మేము ఒక వీడియో తీసాం. తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఏ విధంగా పెంచాడు, ఏ విధంగా ట్రూ అప్ ఛార్జీలు మద్యపానం మినిస్ట్రీకి ఫిర్యాదు. రెండోది భువనేశ్వర కోదండేశ్వర్ గారు ఫిర్యాదు చేశారు, కనీసం మాట మాత్రం కోదండేశ్వర్ గారు అది ఇక్కడ మాట్లాడడం లేదు అంటే కొమ్మకగా ఏమంటారు అధ్యక్షురాలు కంప్లైంట్ చేసింది, దానికి పర్లేదు ప్రపోజల్ ఫైనల్ కాదే ప్రపోజల్ కాదంటే పార్లమెంట్ లో స్ట్రాటజిక్ సేల్ అని ప్రకటించారు. వాటి లాస్ నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారు. దాన్ని ఎలా చేస్తే లాస్ రావడం మీరు కారణం, ధరలు ఇవ్వకుండా నష్టాల్లో ఎట్టుకో ఎప్పుడు పోయింది నష్టాల్లో లాస్ట్ నుంచి నష్టాల్లో పోయింది పెట్టుకోవాల్సిందంటే మీ వల్ల పోయింది మా వల్ల ఎందుకు పోద్దు అంటే ధనలు ఇవ్వలేదు బయలుదేరే గనులు అది కాంగ్రెస్ టైమ్ లో స్టార్ట్ అనేది అప్పుడు లేవు కదా అప్పుడు లేవు కదా కట్టుబడి కోవిడ్ టైమ్ లో ప్రాణాలు కాపాడినటువంటి వైజాగ్ ప్లాంట్ కానీ కొన్ని ఫైనల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఇవాళ వందే భారత్ ట్రైన్స్ ముందు కాంగ్రెస్ ఎన్నికలు జరిగినాయా, ఇవాళ ఎన్ని ట్రైన్స్ ఓపెన్ చేశాం, ఇవాళ ట్రైన్స్ అని అప్గ్రేడ్ భారత్ లో ఛార్జీలు పెరిగిపోయినా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్రైన్ లో ప్రయాణించకూడదు ట్రైన్ అనేది ఎవరు రిలేటెడ్ ఇప్పుడు విష్ణు గారు ప్రస్తావించారు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వం దాని నిర్మాణాన్ని బాధ్యత తీసుకున్నది. పోలవరం ప్రాజెక్టు అంటే చాలా మంది అపోహ ఏంటంటే డ్యామ్ అని, పోలవరం డ్యామ్ కాదు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అంటే పోలవరం నిర్వాహితులు మొత్తం 55,000 కోట్ల ప్రాజెక్టులో 33,000 కోట్లు నిర్వాహితులకి ఆర్ఆర్ ప్యాకేజీ పరిహారం ఇస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు 75% మేము పూర్తి చేసామంటున్నారు, వైసీపీ వచ్చి మొత్తం మేమే పూర్తి చేసామన్నారు. కానీ కేంద్రం 33,000 కోట్ల పరిహారంలో మాకు అసలు బాధ్యత లేదు పునరావాసం భూమి మేము పరిహారం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్న తర్వాత కేంద్రం బాధ్యత ఏంటి, మొత్తం 55,000 కోట్లు కేంద్రం ఇవ్వాలి కేంద్రం మీద పోట్లాడాలి. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి, నీళ్లలో మనం వరదొస్తే కాంటూర్ అనే పేరుతో 20 గ్రామాలకి పసిపేజీలు పెట్టారు, 120 గ్రామాలు మునిగిపోతే 100 గ్రామాలను పూర్తిగా ఈ రోజు కూడా కోలుకోలేని స్థితి. 2,00,000 మంది ఈరోజు నిర్వాసులై రోడ్ల మీద పడ్డారు. వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమం లేవు, సంక్షేమం లేదు, స్కూలు నిర్మాణం లేదు, ఆసుపత్రి లేదు. ఈ రకంగా వాళ్ళని ఈ త్రిశంగ స్వర్గంలో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు, రాష్ట్రం కూడా ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి చెప్పారు, నేను ఇంతకుముందున్న 6 లక్షల ప్యాకేజీని 10 లక్షలు చేస్తాను ఆర్ఆర్ ప్యాకేజీని, నష్టపరిహారం 2.5 నుంచి 5 లక్షలు చేస్తానన్నారు. ఇంతవరకు అమలు చేయాలి, కనీసం ఈ కూలిపోయిన ఇళ్లకు 2,000 ఇస్తానన్నారు, 1 గ్రామంలో ఇచ్చారు, మిగతా డబ్బులు కూడా ఇవ్వాలి. వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు అసలు మొత్తానికి మొత్తాన్ని నాశనం చేసేశారు పోలవరం. ఇప్పుడు పరిస్థితి ఏంటి, పోలవరం డ్యామ్ కూడా ఉంటుందా పడిపోతా అనేది తెలియదు. ఇద్దరు కలిసి కాంట్రాక్టర్ల కోసం కొట్టుకున్నారు సార్. ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి మీరు ఇద్దరు కలిసి చెప్పేది నన్ను ఇద్దరు కలిసి అని చెప్పేది పాప మా మీద పెట్టేటటువంటి ప్రయత్నం కాదు. అక్కడ ప్యాకేజీ చేయాల్సి ఉంచారు, నేను నిరూపిస్తాను వినండి పూర్తిగా వినండి. ఇప్పుడు పోలవరం డ్యాము సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళు ఎవరు బాధ్యత, గైడింగ్ వాళ్ళు టెక్నికల్ అంశాలు ఇవన్నీ రోజు మాట్లాడుకునే పేపర్లు కాదండి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఎందుకు రావట్లేదు దాని సమాధానం చెప్పమన్నారు. మెగా ప్రాజెక్టు మెగా వాళ్ళు 1,000 కోట్లు 3 పార్టీలకు ఇచ్చారు ఎలక్షన్ బాండ్లు, ఎక్కడ మింగి ఇచ్చారు, ఎవరు డబ్బు ఇచ్చారు, పోలవరం డబ్బు కాదని అడుగుతున్నాను. రేపు పొద్దున డ్యామ్ పగిలిపోతే 2 ఉభయ గోదావరి జిల్లాలు మునిగిపోతాయి. ఇప్పటిదాకా 2 లక్షల మంది గోదావరి పునరావాసంలో ఉన్నటువంటి పై చింతూరు వీఆర్పురం వాళ్ళు మునిగిపోతారు, ఇప్పుడు గోదావరి జిల్లాలో కూడా మునిగిపోతారు, రాజమండ్రిలో ఇప్పుడు బీజేపీ పోటీ చేస్తున్న రాజమండ్రి కూడా మునిగిపోతుంది. అందుకని ఇద్దరు కలిసి పోలవరం డ్యాములు నాశనం చేశారు, నిర్వాసులు ముంచేశారు. అందుకని బాధ్యత నేను తప్పుకుంటా ఉంటే కుదరదు, అందరూ కలిసి దాన్ని పంచుకున్నారు అంతే డబ్బుని. ఓకే నాగభూషణ్ గారు, కేంద్ర హోంశాఖ అఫిడవిట్ లో పేర్కొందా లేదా? ఇప్పుడు మీరు చెప్పిన దానికి లేటెస్ట్ గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ప్రాంతీయ కార్యాలయం ఉద్యోగులు పెట్టాలని 2021లో నిర్ణయించారు. ఇప్పుడు చెబుతున్నారు రిజర్వ్ బ్యాంక్ స్థలం కేటాయించాం, కొన్ని వైజాగ్లను పెట్టొచ్చు,
వైజాగ్లు ఎందుకు పెట్టలేదని మళ్ళా ప్రశ్న వేస్తే వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే రాజధాని ఎక్కడుందో తెలియదు, అది నిర్ణయం అయిన దాకా మేము దీన్ని తేల్చలేమన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కింద ఉంటుంది రిజర్వ్ బ్యాంక్, రాజధాని ఎక్కడుందో మాకు తెలియదు, అది తేలితే మేము ప్రాంతీయ కార్యాలయం పెడతాం. వాళ్ళు రాశారు రిటర్న్ గా ఉంది డాక్యుమెంట్. మోడీ గ్యారెంటీ అని పదే పదే చెబుతున్నాడు. గత వారం రోజులుగా మోడీ మాట్లాడుతున్న తీరు చూస్తే మోడీ గ్యారెంటీ ఏంటంటే ఈ దేశాన్ని హిందూ ముస్లిం క్రిస్టియన్ మతాలుగా విభజించి దేశాన్ని బలహీన పరిచేసి నాశనం చేయడానికి విధ్వంసం చేయడం వాళ్ళ ఏకైక గ్యారెంటీ. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎజెండాకు సంబంధించి ఉదయం నుంచి పార్టీల విధానాలు ఏం చేస్తారో, అలాగే ప్రస్తుత అమలవుతున్న పథకాలు, విమర్శలు, నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు అన్ని మాట్లాడడం ఈవినింగ్.